ప్రపంచం. ఈ ప్రపంచంలో జరిగేది వేరు, మనకి తెలిసేది వేరు. చెట్లు, పుట్టలు, పురుగులు, జంతువులు, నీటి జీవాలు, అసలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా తెలిసిన వాడు ఒక్కడు లేడు. మనం ఎంత అభివృద్ధి చెందినా మనకి తెలిసింది మాత్రం అంతరిక్షంలో ఇసుక రేణువు అంత మాత్రమే. మనుష్యులు, మన మానవ జననమే ప్రశ్నార్థకం. చావు పుట్టుకల మధ్య జరిగే పోరాటమే ఈ జీవితం. ఈ జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నారో తెలియక కష్టం, సుఖం, దుఃఖం, బాధ, కులం, మతం, జాతి, నల్లోడు, తెల్లోడు, నా బొంగు, నా భోషానం అంటూ కాలాన్ని వృధా చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ గ్రహాంతరవాసులు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. యా, అసలు మన జీవితమే ప్రశ్నార్థకం అంటే మధ్యలో ఈ గ్రహాంతరవాసులు ఒకటి. ఈ విషయం ప్రతి ఒక్కడికి ఒక్కో కోణంలో అర్థమవుతుంది. గ్రహాంతరవాసులు ఉన్నారు, వారికి ప్రభుత్వానికి సంబంధం ఉంది అని కొందరు, అసలు గ్రహాంతరవాసులే లేరు, ఇదంతా ఒక ఫిక్షన్ అని చెప్పేసి ఇంకొందరు. ఈ థర్డ్ టైప్ మాత్రం చాలా డిఫరెంట్ అండి. గ్రహాంతరవాసుల అంటే ఏంటి అనేటోళ్ళు అనమాట. సో వాళ్ళకి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గ్రహాంతరవాసులు అంటే ఏలియన్స్, విచ్ మీన్స్ మన ప్రపంచంలో కాకుండా వేరే గ్రహంలో జీవించే వాళ్ళని గ్రహాంతరవాసులు అని అంటారు. సో నాణానికి రెండు వైపులా ఉన్నట్టు ఈ ప్రపంచం ఏలియన్స్ గురించి చెప్పే నిజానికి రెండో వైపు ఉంటే బియాండ్ ద రియాలిటీ, వాస్తవానికి మరొకణం. సో దాని మీదే మేము పరిశోధనలు చేస్తూ ఉంటాం. ఇదే నా టీం, వీడి పేరు ర్యాండీ. ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలకదు కానీ హ్యాకింగ్ గట్టిగా చేయగలడు. వీడు ప్రతి ఎక్స్ట్రా టెరిషియల్ మీద రీసెర్చ్ చేస్తాడు, ఎందుకంటే ఏలియన్స్ లేవని ప్రూవ్ చేయనికి మాతో వర్క్ చేస్తున్నాడు. నేమ్ హనీ, మా ఎక్స్పర్ట్ అనుకోండి. వీడు విక్రమ్, ఏ రేడియో ఫ్రీక్వెన్సీనైనా డీకోడ్ చేయగల సత్తా ఉన్నవాడు. ఫైనల్లీ ఇది నేనే. ఉన్నారో లేరో తెలియని ఏలియన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నా అంటే దానికి రీజన్ నేను. నా పేరు ఏలియన్ రేవంత్. నేమ్లోనే అర్థమై ఉంటుంది ఏలియన్స్ అంటే ఎంత పిచ్చో. ఆల్మోస్ట్ ఇయర్తో మా రీసెర్చ్ అయితే అయిపోయింది, చూద్దాం ఏం జరుగుతుందో. రండి, సర్వే ఫైనల్ రిపోర్ట్స్ వచ్చినాయి, వాడికి ఇచ్చే. ఒరే లేరా బాబు, విక్రమ్ గడ ఇచ్చిన ఎఫ్ఐబీ ఫైనల్ రిపోర్ట్స్ వచ్చాయి చూడు. ఓ, డీకోడ్ చేసేసారా? డీకోడెడ్. డీకోడెడ్. విక్రమ్ గుడ్ రా, గుడ్ గుడ్. ఏంటి గుడ్డా, ఓన్లీ గుడ్డా? అది వేయడానికి ఎంత కష్టపడుతుందో తెలుసా? అయినా సోయి లేకుండా పండుకొని ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? యు నో ఐ డ్రీమ్డ్ అబౌట్ ఏలియన్స్ రా, మానవులకి గ్రాంధ్రులకి ఒక శాంతి ఒప్పందంలో నేనున్నా. రే ఆపరా బాబు, నువ్వు రోజు చెప్పే కళలు కథలు వినలేక చస్తున్నా. రే ఆపనరా మీ గోళ, ఇగో నా కొత్త ఇన్వెన్షన్ చూడండి. ఏంటిది, బ్లూటూతా? బ్లూటూతే, ఇప్పుడు పాట వస్తుంది కదా చూడు. గుడ్ ఇన్వెన్షన్ రా. థ్యాంక్ యూ. రే నా ఇంట్లోంచి కాల్స్ వస్తున్నాయి, మీ సావు మీరు తాగండి, నేను పోతాను. హే విక్రమ్, ఐఎమ్ విత్ యూ. అయినా ఎలాగైనా డ్రాప్ చేయాల్సింది నేనే కదా. ఏ రండి, నువ్వు వస్తున్నావా లేదా? నో బ్రో, ఐ హావ్ టు కంప్లీట్ సమ్ స్టఫ్. అంతే, నువ్వు ఇక్కడ వాడి సావురా. ఏ విక్రమ్, నీ కొత్త ఇన్వెన్షన్ వద్ద ఏలియన్ ఏమన్నా ఉంటే కాల్ చేసే. ఓకే డన్ డార్లింగ్. అవును.
అవునరా మామ, ఈ ఎఫ్ఆర్బి రిజల్ట్స్ వచ్చాయి కదా, అవి దేని డికోడ్ చేశారు అసలు? వెపెద్ ఎక్స్ప్లోరర్వి, నీకు ఎఫ్ఆర్బి అంటే తెలీదారా? ఎలాగో నువ్వు నువ్వు ఏలంగా దాని మీద వర్క్ చేస్తాను తెలుసు కదా, అందుకే లైట్ చేసుకున్నా. జస్ట్ ఓన్లీ స్పేస్ నుంచి సిగ్నల్స్ మాత్రమే తెలుసు. ఎఫ్ఆర్బి అంటే ఫస్ట్ రేడియో బాస్ట్రా, అందరూ డీప్ స్పేస్ నుంచి వచ్చే సిమిలర్ సిగ్నల్స్ మాత్రమే డీకోడ్ చేస్తున్నారు, కానీ మేము మిగతా సిగ్నల్స్ని కూడా డీకోడ్ చేస్తున్నాం. యాక్చువల్గా వాటికి వర్క్ అయిపోయింది, ఇంకా ఏలియన్ గారు ఇంకెన్ని పనులు చెప్తారో నాకు. అది కూడా కరెక్టే రోయ్, మన 7 సంవత్సరం చేసే పని అదే కదా. అవును, ఆ రిజల్ట్స్ ఏమొచ్చాయి మనకి? నంబర్స్ రా, మేబీ డేట్స్, కోఆర్డినేట్స్ ఏదైనా కావచ్చు. మొత్తానికి అయితే రిజల్ట్ రేపు తెలుస్తుంది. అయినా నీకు యూఎఫ్ఓస్ అండ్ ఏలియన్స్ అంటే నమ్మకం లేదు కదా, మాతో 7 ఇయర్స్ నుండి కలిసి ఎలా ట్రావెల్ చేస్తున్నారా? అరే నేను ఆశకునిరా, ఈ దేవుల దయాలు ఎలా నమ్మను, ఏలియన్స్ కూడా నేను నమ్మను. ఒకవేళ నమ్మాల్సి వచ్చింది అనుకో, దేవుల దయాలు ఉన్నా నమ్మాలి. ఇవి అంతా నాకెందుకు బుల్షిట్? గొప్పవాడేరా బాబును. అసలు మీతో ఎందుకు వర్క్ చేస్తున్నా తెలుసా? ఏలియన్ కానీ మొండితనం, ఆ మొండితనం నాకు నచ్చడం వల్ల నేను మీతో వర్క్ చేస్తున్నా. ఎప్పమా, ఎగ్జాక్ట్లీ పాయింట్ టు బి నోటెడ్. అరే ఇల్లు వచ్చేసింది. బాయ్ రా. ఐఎమ్ స్టార్వింగ్ రా, నేను తినేసి వస్తా. నువ్వు కూడా తినే, కట్ మార్చుకొని పని చేయకు. రే నువ్వు మారవురా. రే అనుకున్నారా నువ్వు పని చేస్తున్నావు ఉంటావని? ఇగో తీసుకో. లవ్ యూ డార్లింగ్. ఇగో నాకు ఈ డేటా కావాలి. ఇస్రో నుంచి చేస్తావో, నాసా నుంచి చేస్తావో, ఎక్కడి నుంచి హ్యాక్ చేస్తావో తెలియదు, కానీ నాకైతే డేటా కావాలి. రే అనుకున్నారా నువ్వు ఏదో పని చెప్తావని? కానీ కానీ వీడెందు పడుకున్నాడు, సరే వాడి పని కూడా మనం చేసేద్దాం. Fucking crap! I did it, yes! Huh?
రేయ్ ఏమైందిరా మామా? తొందర మన టీం కాల్ చేయరా, మీటింగ్ ఏర్పాటు చేయాలి. తొందర తొందర కానీ కానీ ఏమైందిరా కాల్ చేయి. రేయ్ 4:30 అవుతుందిరా, ఇప్పుడే వస్తాడు. ఇట్స్ రియల్లీ అర్జెంట్ రా మామా. నువ్వేం చేస్తున్నావు తెలియదు, నాకు వాళ్ళు కావాలంతే. నువ్వెంత పిలిచినా రేపు మార్నింగ్ 9 వరకు వస్తారు వాళ్ళు. మ్యాన్ ఐ కాంట్ హ్యాండిల్ మై ఎగ్జైట్మెంట్ రా, చాలా ఎగ్జైటింగ్ న్యూస్ రా. ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఏదో ఒకటి చేయి, వాళ్ళకి కాల్ చేయి ఫస్ట్. నేను కాల్ చేస్తా కానీ నువ్వు రెస్ట్ తీసుకు. ఓకే ఓకే డన్, కాల్ చేయి వాళ్ళకి. రే పొద్దు పొద్దున్నే లొల్లి నిద్రపోయావు మమ్మల్ని. పేపర్లో తేడా సంసన ఇద్దవారా, అసలు మ్యాటర్ ఏంటి? యా ష్యూర్, టుడే వి హావింగ్ ఎ పార్టీ. ఏంటిది పార్టీయా? నువ్వు పార్టీలు గుడుతున్నావు మధ్య? ఎందుకంటే ఇది మన అందరం చేసుకునే ఫైనల్ పార్టీ మ్యాన్. యాస్ ఫైనల్ పార్టీ? ఫైనల్ పార్టీ ఏంటిదిరా? ఎందుకురా నువ్వు చచ్చిపోతున్నావా? నేనే కాదురా మనందరం, వి ఆర్ ఆల్ గోయింగ్ టు డై మ్యాన్. రే ఏలియన్ కబాల్ ఏం మాట్లాడుతున్నారా? వాస్తవం రా, రియాలిటీ, ద డూమ్స్డే ఇస్ నియర్. డూమ్స్డేనా? అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? యుగాంతం రా, యుగాంతం జరగబోతుంది. ద వరల్డ్ ఇస్ గోయింగ్ టు ఎండ్. हेलो व्यूवर्स, ई शॉर्ट फिल्म जस्ट इंट्रोडक्शन मात्र में, पिक्चर अभी बाकी है. सो असल ना मसाला आ रेंडु एपिसोड्ललो उंटदी. ई शॉर्ट फिल्म गनुक मीकु नच्चिनट्लयिते प्लीज डू लाइक एंड शेयर एंड सब्सक्राइब. इदि मात्रम मर्चिपोकंडी. चिल्ड्रन.